ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్ద శేష వాహన సేవలో మలయప్ప స్వామి అభయ ప్రదానం. తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవంగా నాగుల చవితి పర్వదినం. తిరుపతిలో టీటీడీఓ సమీక్షా సమావేశం. పలు అభివృద్ధి పనులు, భక్తుల సౌకర్యాలపై అధికారులకు సూచనలు. ఘనంగా గణపతి హోమం పరిసమాప్తి. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా పూర్ణాహుతి. వైభవంగా నాగుల చవితి పర్వదిన వేడుకలు. నాగదేవతలకు భక్తుల ప్రత్యేక పూజలు, నైవేద్యాలు. గుంటూరులో నెలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ బాలా త్రిపురసుందరి సమేతుడై భక్తవర ప్రసాదిగా విరాజిల్లుతున్న వైనం, ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి పెద్దశేష వాహన సేవ అత్యంత ఘనంగా జరిగింది. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పెద్దశేష వాహన సేవను భక్తకోటి మనసారా దర్శించి అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందింది. సర్పరాజైన ఆదిశేషుడు జగన్నాథుని తల్పంగా, సింహాసనంగా, పాదుకలుగా, శయ్యగా, ఛత్రంగా వివిధ సందర్భాల్లో సేవలు అందించిన ఘట్టానికి చిహ్నంగా ఏటా తిరుమలలో నాగుల చవితి పర్వదినాన పెద్దశేష వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సకల దివ్యాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారిని పెద్దశేషునిపై కొలువు తీర్చి ఆలయ నాలుగుమాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగున స్వామివారికి హారతులు సమర్పించి గోవింద నామస్మరణలతో పులకించారు. ఈ సందర్భంగా తిరుమల జై ఓకే శ్రీనివాసరాజు పెద్దశేష వాహనం గురించి వివరించారు. నాగుల చవితి పర్వదిన సందర్భంగా శ్రీవారు పెద్దశేష వాహనంపై మాడవీధులలో విహరించడము అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి సాంప్రదాయం. అందుకు అనుగుణంగా ఈరోజు 7 గంటల నుంచి కూడా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్దశేష వాహనం మీద బ్రహ్మోత్సవాలు ఏ వాహనంతో మొదలవుతుందో ఆ వాహనం మీద స్వామివారు విహరిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా తిరుమలకు వచ్చిన వారు. దీపావళి తర్వాత శని ఆదివారాలలో రద్దీని చూశాము. అలా కాకుంటే ఇప్పుడంతా కూడా కాస్త రద్దీ తక్కువ ఉన్నటువంటి సమయము. అందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని మాడవీధుల్లో చూస్తూ ఉన్నారు. భక్తులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు నిండుగా కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ అభివృద్ది కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. ఆయా శాఖల పనితీరుపై ఈవో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థంలో గణపతి హోమం ముగిసింది. కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు జరిగిన గణపతి హోమం మహాపూర్ణాహుతితో సమాప్తమైంది. ఇందులో భాగంగా పూజ, నిత్య హోమం, మహాపూర్ణాహుతి, గణపతి కలస ఉద్వాసన, మహాభిషేకం, కలసాభిషేకం, అలంకరణ, నివేదన సమర్పించి హారతులిచ్చారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తన్మయులయ్యారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కలస స్థాపన, కలసారాధన, హోమం, నివేదన, హారతి కార్యక్రమాలను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో, అలాగే తిరుపతి సమీపంలోని పలు ప్రసిద్ధ శివాలయాల్లో కార్తీక మాసం తొలి సోమవారం పర్వదినాన ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాల్లోని శివాలయాలు, నాగుల కట్టలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణలోని నాగశిలలకు భక్తులు అభిషేకం చేసి పసుపు, కుంకుమ పువ్వులతో అలంకరించారు. తర్వాత దీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించారు. పలువురు భక్తులు కపిలతీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుపతి సమీపంలోని చారిత్రాత్మక శ్రీ పరశురామేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక చరిత్రను సొంతం చేసుకుని భక్తులను కటాక్షిస్తున్న ఈ ఆలయంలో స్వామివారికి కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి పరవశులయ్యారు. ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరంలో నెలవైన శ్రీ పరాశురేశ్వర స్వామివారి ఆలయం దీపశోభతో కాంతులెలింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పరాశురేశ్వర స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుపతి సమీపంలోని తొండవాడలో ముక్కోటిగా ప్రసిద్ది చెందిన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అగస్తీశ్వరుని దర్శించుకుని తన్మయత్వంలో ఓలలాడారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుగ్రహిస్తున్న విశాలమైన ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించి అగస్తీశ్వరునికి నివేదించారు. అలాగే తిరుపతిలోని భవానీనగర్లో నెలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో తొలి కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయాత్పూర్వమే పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి నైవేద్యం హారతి సమర్పించారు. ఇక తిరుపతిలోని మంచినీళ్లగుంట వద్ద శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సమేత శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు తన్మయత్వంతో తిలకించి ముగ్ధులయ్యారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి భక్తులు అమ్మవారికి నివేదించారు. తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్డులో వెలసిన నాగులపుట్ట ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. నాగశిలలకు పూజలు జరుపుకునే భక్తులతో పరిసరాలు కళకళలాడాయి. నాగశిలలకు భక్తులు క్షీరాభిషేకం జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన సోమవారం సాయంత్రం తిరుచి సేవ విశేషంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. తిరుమల నంబి ఉత్సవమూర్తిని మరో తిరుచిపై గోవిందరాజస్వామివారికి అభిముఖంగా వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నెలవైన అహోబిల మఠంలో ఆండవన్ శటగోప రామానుజాజీయత్ స్వామీజీ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా అహోబిల మఠంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం అహోబిల మఠం ప్రతినిధులు శ్రీ వైష్ణవులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వేద దివ్య ప్రబంధ పారాయణాలు నిర్వహించి సాత్తుమొర జరిపారు. గుంటూరు నగరంలో నెలవైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా భాస్తిల్లుతోంది. పరమశివుడు శ్రీ బాలత్రిపుర సుందరి సమేతుడై భక్తవర ప్రసాదిగా విరాజిల్లుతున్నారు. ఎన్నో ఉపాలయాలతో ఆధ్యాత్మిక సొభగులతో అనుగ్రహిస్తున్న శ్రీ ఉమామహేశ్వర ఆలయ విశేషాలు మీకోసం. పిలిస్తే పలికే భక్త వరదాయకుడు పరమశివుడు. నిరాకారుడైన ఆ శంకరుని స్మరిస్తే సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. పార్వతీదేవికి తన శరీరంలో సగభాగమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు ముక్కంటీశుడు. భక్త సులభుడైన ఈశ్వరుడు విశ్వమంతా పరివ్యాప్తమై భక్తకోటిని కటాక్షిస్తున్నారు. అలా ఆ స్వామి నెలవైన దేవాలయాలు నిత్యం భక్తుల శివనామస్మరణతో మార్మ్రోగుతుంటాయి. భక్తుల భక్తి భావనలతో తడిసి ముద్దవుతుంటాయి. అలాంటి ఆలయాల్లో ఒకటిగా గుంటూరులోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయం అలరారుతోంది. కొత్తపేట మహేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం నగరం మధ్య భాగాన నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతంలో నెలవై భక్తుల కల్పతరువుగా భాసిల్లుతోంది. ముచ్చటగా గోచరించే ఈ ఆలయం సకల దేవతలు కొలువుదీరిన దివ్యాలయంగా శోభిల్లుతోంది. కళాత్మకంగా దర్శనమిచ్చే గాలిగోపురం, స్వర్ణ శోభ కాంతులీని ఆలయ ధ్వజస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వందల సంవత్సరాల క్రితం నడిపల్లి సత్యరామయ్య పంతులు అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ఎన్నో విశిష్టతలను సంతరించుకొని భక్తజన భాగధేయమై కాంతులీనుతోంది. ఉమామహేశ్వరుడు యజ్ఞోపవీతాన్ని కలిగి ఉండటం విశేషం. బహు అరుదుగా అపురూపంగా దర్శనమిచ్చే ఆలయాల్లో ఒకటిగా ఇక్కడి శివలింగం యజ్ఞోపవీతాన్ని కలిగి ఉండటం లయకారకుడి దివ్య లీలగా భక్తులు భావిస్తారు.
అంబలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, శ్రీ పార్వతీదేవి అమ్మవారు ఈ ఆలయంలో బాలాత్రిపుర సుందరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తులను అమ్మవారు కటాక్షిస్తున్నారు. శివుని సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తులను దివ్యంగా అభయప్రదానం చేస్తున్నారు. ఎన్నో ఉపాలయాలు ఆలయ ఆవరణలో నిలవై భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తున్నాయి. భక్తి తత్పరతకు నిలువెత్తు తార్కాణంగా నిలిచే దాసభక్త పారాయణుడైన శ్రీ ఆంజనేయుడు తన కిరణస్పర్శతో సకల చరాచర ప్రాణకోటిని చైతన్యవంతం చేసే ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి, సర్వ శుభాలు ప్రసాదించే మంగళ ప్రదాయిని శ్రీ చాముండేశ్వరి అమ్మవారు, రుణ విముక్తి ప్రదాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, జగద్గురు ఆది శంకరాచార్యుల వారి ఉపాలయాలు భక్తుల నిత్య పూజలతో విరాజిల్లుతున్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఈశాన్య భాగాన నవగ్రహ మండపం ఉంది. దోష పరిహారార్థం భక్తులు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి తైలాభిషేకం జరుపుకొని నల్లటి వస్త్రాన్ని సమర్పిస్తారు. వందేళ్ల చరిత్ర కలిగిన వేపవృక్షానికి భక్తులు పూజలు చేస్తారు. ఆ పక్కనే ఉన్న నాగశిలలకు భక్తులు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకుంటారు. ఏటా కార్తీక మాసం ఆద్యంతం ప్రత్యేక పూజలతో ఆలయం ఆధ్యాత్మిక దివ్యకాంతులను వెదజల్లుతుంటుంది. ఉమామహేశ్వర స్వామివారికి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని విశేషంగా నిర్వహిస్తారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. మంగళకరుడైన మహేశ్వరుని అనుగ్రహం భక్తకోటికి జన్మ జన్మల పుణ్యప్రదం. ఉమామహేశ్వరుని దర్శించుకొని భక్తులు సకల శుభాలను పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-22-88. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే తొలి చవితిని నాగుల చవితి పండుగగా జరుపుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాల్లో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నాగుల కట్టకు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకుని భక్తులు తన్మయులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కృష్ణా జిల్లా మోపిదేవిలో నిలవైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. హరోం హర నామస్మరణతో ప్రతిధ్వనించింది. నాగుల చవితి సందర్భంగా మోపిదేవి క్షేత్ర సందర్శనకు తరలివచ్చిన భక్తులతో పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ఇందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయాత్పూర్వమే పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆలయ ఆవరణలోని పుట్టకు పూజలు చేసి భక్తులు పాల పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాగుల చవితి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే పట్టణంలోని శివాలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. పలు ప్రాంతాల్లో భక్తులు వల్మీకానికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. తమ సంతానాన్ని చల్లగచూడు స్వామి అంటూ నాగేంద్రునికి మొక్కుకున్నారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలసిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించింది. అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రామలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని జంట నాగుల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఖమ్మంలో ప్రాచీన క్షేత్రంగా విరాజిల్లుతున్న స్తంభాద్రి నరసింహస్వామి గుట్టపై నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విశేషంగా తరలివచ్చి నాగేంద్రునికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అలాగే నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, గుంటూరు మల్లేశ్వర స్వామి ఆలయం శివాలయాల్లో విశేష ఆరాధనలు జరిగాయి. నల్గొండలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.
తెల్లవారుజాము నుంచే భక్తులు పుట్టవద్దకు చేరుకుని పసుపు కుంకుమలతో పూజలు చేశారు. వడపప్పు చిమ్మిలి నైవేద్యంగా హారతులు సమర్పించారు. కరీంనగర్ లోని బోయవాడ శ్రీ నాగేంద్ర స్వామి ఆలయంలో, భగత్ నగర్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాల్లో నాగుల చవితి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. భక్తులు ఉదయాత్పూర్వమే ఆలయానికి చేరుకుని నాగులకు పూజలు జరుపుకుని నైవేద్యాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం సరిహద్దు ప్రాంతంలోని ఆలంగూరు గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించింది. కార్తీక మాసం తొలి సోమవారం నాగుల చవితి విశేష పర్వదినాన నాగదేవతల ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. వినాయక స్వామివారికి పూజలు జరిపి అభిషేకం నిర్వహించిన అనంతరం అర్చక స్వాములు ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ట తదితర క్రతువులను జరిపారు. అగ్ని ప్రతిష్ట చేసి శాంతి హోమం, గణపతి హోమం, వాస్తు హోమం, పుణ్యహవాచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నాగులకట్టపై నాగదేవతలను ప్రతిష్ఠించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో నిలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీదేవికి కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువు తీర్చి కుంకుమ పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. కార్తీక మాసం తొలి సోమవారాన శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణలతో మారుమ్రోగాయి. అభిషేక ప్రియుని అభిషేకాలు, పూజల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివునికి ప్రీతికరమైన కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఉదయాత్పూర్వమే పలు విశేష ద్రవ్యాలతో మహానందీశ్వర స్వామివారికి అర్చకులు వేడుకగా అభిషేకం చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా మహానంది సమీపంలో నెలవైన వినాయక నంది, గరుడ నందిలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు కార్తీక సోమవారం దీపాలు వెలిగించి తరించారు. గరుడ నందిలో స్వామివారికి భక్తులు బిల్వార్చన జరిపి పుష్పార్చన జరుపుకున్నారు. కడపలోని మృత్యుంజయ కుంటలో నెలవైన శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతులిచ్చారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని సేవించి ధన్యులయ్యారు. ధర్మగుండంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో విశేష పూజలు చేశారు. గణనాథునికి అభిషేకం నిర్వహించి సుగంధ పుష్పాలతో అలంకరించారు. భక్తులు నాగశిలలకు పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ త్యాగరాజ మండపంలో 5 అడుగుల మహాశివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, నమక చమక పారాయణాలు నిర్వహించారు. 11 రుద్రాలతో మహాశివునికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో మహాశివుణ్ణి శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా కృష్ణానగర్లో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామాలయంలో శ్రీ మహాయజ్ఞం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పలు రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు హోమగుండంలో అగ్ని ప్రతిష్ఠ చేసి గాయత్రి మూలమంత్రంతో యజ్ఞేశ్వరుడికి ఆహుతులను సమర్పించారు. అనంతరం గర్భాలయంలోని స్వామి అమ్మవారి మూలమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై సోమవారం గాత్ర కచేరీ జరిగింది. తిరువాయూరుకు చెందిన బివి జయశ్రీ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆదరించాయి. Oh,
హైదరాబాద్లోని శిల్పారామంలో పాండిచ్చేరికి చెందిన పలువురు కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 79,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 23 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.